పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ అప్డేట్ వస్తోంది. అక్టోబర్ 2 వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ ఓం రాత్ తెరకెక్కిస్తుంటగా బాలీవుడ్ నటి కృతి సనన్ సీత పాత్రలో కనిపించనున్నారు. లంకేష్ గా సైఫ్ అలీ ఖాన్ సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది. ప్రభాస్ ఆదిపురుష్ మూవీతో పవన్ వరల్డ్ స్టార్ గా మారని ఆశపడుతున్నారు. దీనికి తగ్గట్టుకుని ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో తీయడమే కాకుండా ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 విదేశీ భాషల్లో డబ్ చేసి ఒకేసారి విడుదల చేయబోతున్నారు. రామాయణ గాథను 3D టెక్నాలజీలో ఒక అద్భుత దృశ్య కావ్యంగా ఈ మూవీని ప్రేక్షకులు చూపించబోతున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్న ఈ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఆదిపురుష్ హిందీ మూవీకి ప్రభాస్ తన సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పడం లేదు అని లీకులు వస్తున్నాయి. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ పోషిస్తున్నది ధీరోదత్తుడు అయిన శ్రీరాముడి పాత్ర కాబట్టి ఆ పాత్ర స్వభావం రీత్యా డైలాగ్స్ గంభీరంగా ఉండాలి కాబట్టి ఆ డైలాగ్స్ డబ్బింగ్ ను ప్రభాస్ తా కాకుండా శరద్ కెల్కర్ తో చెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం బాహుబలి అంటున్నారు. బాహుబలిలో ప్రభాస్ నటించిన పాత్రకు కేల్కర్ చెప్పిన హిందీ డబ్బింగ్ బాగా రావడంతో అలాగే మళ్ళీ ఆదిపురుషులో కూడా రిపీట్ చేస్తున్నారట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.